నెక్స్ట్ టాపిక్ ల్యాబొరేటరీ టెస్ట్ ఫర్ శాండ్స్. సో మనం శాండ్కి డిఫరెంట్ డిఫరెంట్ ల్యాబొరేటరీలో టెస్ట్లు అనేది మనం ప్రిఫర్ చేస్తాం. సో మెయిన్గా వచ్చి 4 టెస్ట్లు అనేది ఉన్నాయి. అవి వాటర్ టెస్ట్, సెకండ్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ టెస్ట్. సో దీన్నే ఆల్సో కాల్డ్ యాజ్ క్యాస్టిక్ సోడా టెస్ట్. సో దీన్నే సోడియం హైడ్రాక్సైడ్ టెస్ట్, అదేవిధంగా క్యాస్టిక్ సోడా టెస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ రబ్బింగ్ టెస్ట్, ఫోర్త్ వన్ టేస్ట్ టెస్ట్. సో ఫస్ట్ వన్, సో మనం 4ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్ వాటర్ టెస్ట్. ఈ వాటర్ టెస్ట్లో ఒక గ్లాస్లో సమ్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం శాండ్ మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత, అంటే వాటర్లో శాండ్ని ప్లేస్ చేసిన తర్వాత సీక్వెంట్గా షేక్ చేస్తాం. ఆ వాటర్ ప్లస్ శాండ్ రెండింటిని సీక్వెంట్గా షేక్ చేస్తాం. సో ఈ విధంగా షేక్ చేసిన తర్వాత ఈ శాండ్ అనేది ఆ గ్లాస్ మనం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్లో వాటర్ ప్లస్ శాండ్, సో ఆ గ్లాస్ కింద అనేది సెటిల్ అవుతుంది. శాండ్ సెటిల్ అయిన తర్వాత దానిపైన ఒక స్మాల్ లేయర్, స్మాల్ థిక్నెస్ లేయర్లో క్లే కూడా సెటిల్ అవుతుంది. సో ఈ విధంగా ఏదైనా సిల్ట్ ఎంత ప్రజెంట్ అవుంది ఆ శాండ్లో అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తారు. సో దీన్నే వాటర్ టెస్ట్ అని కూడా అంటారు. ఓకేనా, వాటర్ టెస్ట్ ఇది. నెక్స్ట్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ టెస్ట్. సో ఇక్కడ ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే శాండ్లో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, సో దీంట్లో కూడా సేమ్ ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో కానీ, సో టెస్ట్ ట్యూబ్ కాదు, ఒక చిన్న ఫ్లాస్క్లో, గ్లాస్ ఫ్లాస్క్లో శాండ్ తీసుకుంటాం. శాండ్ తీసుకున్న తర్వాత ఆ శాండ్కి సోడియం హైడ్రాక్సైడ్ లేకపోతే క్యాస్టిక్ సోడా వీటిని మిక్స్ చేస్తాం. సో ఏదైనా ఒకటి మిక్స్ చేసిన తర్వాత బాగా స్టిర్ చేస్తాం. సో దీన్ని కూడా షేక్ చేస్తాం. బాగా చేసిన తర్వాత ఆ శాండ్ కలర్ అనేది, సారీ ఆ సొల్యూషన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతే, సో ఖచ్చితంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మాత్రమే దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఫస్ట్ వచ్చి ఒక ఫ్లాస్ తీసుకొని దాంట్లో శాండ్ తీసుకుంటాం. శాండ్ తీసుకున్న తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత బాగా స్టిర్ చేస్తాం. స్టిర్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ కలర్ అనేది బ్రౌన్లోకి చేంజ్ అవుతే దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ఉందని మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ రబ్బింగ్ టెస్ట్. ఈ రబ్బింగ్ టెస్ట్లో సింపుల్, మనం కొంచెం శాండ్ తీసుకొని 2 ఫింగర్స్ మధ్య ఆ శాండ్ని రబ్ చేస్తే మనకు ఈ రబ్బింగ్ టెస్ట్ అనేది అంటాం. ఎందుకంటే ఈ రబ్బింగ్ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాండ్లో సిల్ట్ కానీ లేకపోతే క్లే కానీ మిక్స్ అవుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే కొంచెం చాలా తక్కువ ఉంటే వాటర్ టెస్ట్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం, కొంచెం ఎక్కువ ఉంటే రబ్బింగ్ టెస్ట్ని ప్రిఫర్ చేస్తాం. అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే మన చేతికి తెలుస్తుంది అన్నమాట, ఆ 2 ఫింగర్స్ మధ్య రబ్ చేస్తాం కదా మిడిల్లో పెట్టి శాండ్ని, అప్పుడు ఆ రబ్బింగ్నెస్, సారీ అక్కడ మనకు స్టెయిన్ అనేది మనకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో ఆ శాండ్లో క్లే కానీ సిల్ట్ కానీ ఉందని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి టేస్ట్ టెస్ట్. టేస్ట్ సెకండ్ టెస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఆ శాండ్ని యాక్చువల్గా టేస్ట్ చేస్తాం. టేస్ట్ చేసిన తర్వాత దాంట్లో సాల్ట్, యాక్చువల్గా మనకు ఆ శాండ్లో సాల్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేసేదానికోసం ఈ టేస్ట్ సెట్ని మనం ప్రిఫర్ చేస్తాం. సో ఇవి 4 టెస్ట్లు అన్నమాట. ఇవన్నీ ల్యాబొరేటరీలో మ్యాక్సిమం అనేది, ఈ 2 కంపల్సరీ అయితే ల్యాబొరేటరీలో యూజ్ చేస్తాం. ఈ ఫీల్డ్లో కూడా చేసేదానికి కూడా మనకు ఈజీగా చేసుకోవచ్చు. రబ్బింగ్ టెస్ట్ కానీ టెస్ట్ కానీ ఫీల్డ్లో కూడా చేసుకోవచ్చు. సో అది నో ప్రాబ్లం. సో ఇవి 4 టెస్ట్లు. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.